రైట్. ఈరోజు ఉదయం 11:30 నుంచి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు హిందూపురంలో బాలకృష్ణ ర్యాలీ చేశారు. అలాగే మధ్యాహ్నం 12:00 అంబేద్కర్ విగ్రహం దగ్గర మౌన దీక్ష చేపట్టారు, గంటపాటు సమావేశమయ్యారు. అలాగే ఇంతకు ముందే జస్ట్ కొన్ని నిమిషాల ముందే అఖిల పక్ష సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, జనసేనతో పాటుగా వామపక్షాల నాయకులు కూడా కొంతమంది అక్కడికి చేరుకున్నారు. ఒక్క వైసీపీ మినహాయిస్తే అఖిలపక్ష సమావేశానికంటే బాలకృష్ణ నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి అందరూ చేరుకున్నారు. అయితే అందరూ ఒక్క మాట మీదే ఉన్నారు, హిందూపురం జిల్లాగా ప్రకటించాలి, దీన్ని డివిజన్గా ఉంచి హిందీపురాన్ని కొనసాగించాలి. కాదు కూడదు అంటే కనుక, అంటే పుట్టపర్తి ఆధ్యాత్మికం ఆ పేరు ఉంది కాబట్టి కావాలి అంటే పుట్టపర్తి జిల్లాగా సత్యసాయి జిల్లా ఏదైతే ఉందో ఆ పేరును అదేలా కొనసాగించాలి, కానీ హిందూపురంకి మాత్రం అన్యాయం చేయొద్దు అనేది ప్రధానంగా ఉంది. అంతేకాదు రేపు బాలకృష్ణ ర్యాలీగా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు, అక్కడ కలెక్టర్కి ఒక వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ ఇలా ఉంచితే తాను అక్కడ ఎంపీ గోరంట్ల మాధవ్కి ఒక సవాల్ విసిరారు. నేను రాజీనామా చేయడానికైనా సిద్ధమే, మీరు సిద్ధమా అంటూ కూడా ఆయన సవాల్ విసిరారు. దీనికి ఇప్పుడు ఒక పొలిటికల్ యూటర్న్ తీసుకున్న పరిస్థితి ఉంది. దీని మీద అక్కడ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ స్పందించారు. రాజీనామా చేయాలి అంటే ముందుగా చంద్రబాబు చేతిలో రాజీనామా పత్రం పెట్టి వచ్చి మాట్లాడండి అంటూ ఇటు బాలకృష్ణతో ఆయన సవాల్ విసురుతున్నారు. అసలు హిందూపురం విషయంలో ఎందుకు అంత మొండిగా వైసీపీ పార్టీ వెళుతోంది? ఎందుకు హిందూపురంలో 3 లక్షల జనాభా ఉన్నప్పటికీ కూడా ఎందుకు 30,000 మంది జనాభా ఉన్న పుట్టపర్తిని ఎందుకు జిల్లా చేయాలి అనుకుంటోంది? అసలు ఆ వెనక జరిగింది ఏంటి? పుట్టపర్తి జిల్లాగా అసలు వద్దు, ప్రశాంత నిలయం ప్రశాంతంగా ఉండాలి అన్న డిమాండ్ మొదటి నుంచి ఉంది. హిందూపురం ఒక చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం, లేపాక్షి చాలా అతి సమీపంగా ఉంటుంది కాబట్టి హిందూపురాన్ని డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది అనేది, అసలు పార్లమెంట్ సెగ్మెంట్ మీరు చెప్పిన దాని ప్రకారం కూడా హిందూపురమే చేయాలి అనేది మొదటి నుంచి ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఒక మొండిగా వెళుతున్నారు? దీని వెనక అసలు ఏం జరిగింది? వైసీపీ మొదటి నుంచి ఏం చెప్పింది? గౌతమ్ గారు ఉన్నారు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బహుజన సమాజ్ పార్టీ కన్వీనర్గా మదనపల్లి జిల్లా సాధన జేఏసీ నాయకులు కూడా ఆయన. గౌతమ్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. అలాగే రమేష్ నాయుడు గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే రమేష్ నాయుడు గారు. నమస్తే. అలాగే రమేష్ గారు టీడీపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. లక్ష్మీనారాయణ గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్, ఆయన కూడా జాయిన్ అవుతారు. రమేష్ నాయుడు గారు చెప్పండి. లక్ష్మీ గారు రమేష్ గారు కూడా జాయిన్ అయినట్టున్నారు. నమస్తే అండి లక్ష్మీనారాయణ గారు, రమేష్ గారు. నమస్తే రమేష్ గారు. చెప్పండి మేడం. రమేష్ నాయుడు గారు కాదు, టీడీపీ నాయకులు రమేష్ గారు. ఓకే అండి, ఇంకా జాయిన్ అవ్వలేదు. రమేష్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు చూశారు బాలకృష్ణ ఏకంగా తను రాజీనామా చేసే అంత పెద్ద సవాల్ విసిరిన పరిస్థితికి వెళ్ళింది. ఓకే, ముందుగా అందరికి నమస్కారం. లక్ష్మి గారు ఒక విషయం అర్థం చేసుకో, జగన్మోహన్ రెడ్డి గారు మీ రమేష్ నాయుడు గారు మీ కెమెరా కొంచెం డౌన్ చేసుకుంటే క్లియర్ గా ఉంటుంది చూడండి, ఓన్లీ హెడ్ అప్డే కనబడుతుంది. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది అండి. ఇంకొంచెం ముందుకు వస్తే బెస్ట్ అండి. ఓకే రైట్ మేడం, చెప్పండి. ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటువంటి క్రమంలో ప్రతిపక్ష నేతగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి జిల్లాకు సంబంధించినటువంటి పార్లమెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ గా చేస్తాను, పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాన్నే జిల్లా హెడ్ క్వార్టర్ గా చేస్తానని చెప్పి, ఆ విధంగా ఈ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించినటువంటి తన మేనిఫెస్టోలో కూడా పెట్టుకోవడం జరిగింది. దానికన్నా ముందు భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి 2014 రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు, అధికారం లేకొచ్చినటువంటి తొలినాలలోనే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో హరిబాబు గారి యొక్క అధ్యక్షతన ఈ పార్లమెంట్ ని ఒక జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ఆలోచనని ఒక రాష్ట్ర తీర్మానాన్ని చేసి ఆనాటి అధికార పార్టీకి అప్పచెప్పడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు జిల్లాలు ఏర్పాటు చేయడంలో ఆ ప్రభుత్వం కొంత వెనుకబడింది, ఆ స్పృహ లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. దాన్ని కొంత నిర్లక్ష్యం చేసింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమని చెప్పారు, అధికారం లేకొస్తానే నేను ప్రతి పార్లమెంట్ హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో దాని కేంద్రంగానే జిల్లాని ఏర్పాటు చేస్తానని చెప్పిన తర్వాత మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సహజసిద్ధంగా మానసికంగా ప్రిపేర్ అయిపోయారు.
ఇది ఏ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ అయితే రాజంపేట పార్లమెంట్ కు సంబంధించినటువంటి దాంట్లో రాజంపేట, ఇంకొక తిరుపతికి సంబంధించినటువంటి పార్లమెంట్ కు తిరుపతి, ఈ విధంగా అనుకున్నారు. సో భారతీయ జనతా పార్టీ ఇంకా ఒక అడుగు ముందుకేసి ఏం చేసిందంటే పార్టీ పరంగా కూడా అధ్యక్షుల నిర్మాణాన్ని కూడా పార్లమెంట్ కి అధ్యక్షుడిని నియమించేటువంటి స్థితిలో మేము ఒక ఆదర్శంగా నిలిచాం, మిగతా రాజకీయ పార్టీలకి మమ్మల్ని అనుకరించారు ఇతరులు కూడా. ఓకే, అంతవరకు బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నటువంటి సమయంలో ఎస్ 100% ఇప్పుడున్నటువంటి జనాలు పెరిగిపోయారు, వైశాల్యం పెద్దదైపోయింది కాబట్టి ఎంపీలు జెడ్పీ చైర్మన్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేయలేకపోతున్నారు, స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల ద్వారా స్థానిక సమస్యలు తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి పార్లమెంట్ చేస్తున్నటువంటి క్రమంలో ఏం చేశాడు ఆయన, తనకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక రకంగా మిగతా అదే అంటే దీన్ని మీరు అన్నట్టుగా దీన్ని పార్లమెంట్ సెగ్మెంట్ ల వారీగానే జిల్లాలు చేశాము అని అనడానికి వీలు లేదంటారు, అనుకూలంగా మార్చారు అంతే. ఒకసారి బాలకృష్ణ ఏమన్నారో చూద్దాము రమేష్ గారు. నేను కూడా ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను, సాధించలేకపోతే నేను కూడా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఇటువంటి హేయమైన నీచమైన రాజకీయాల్ని ఎంతమంది ప్రత్యర్థులు చూశాము. వీళ్ళ నాన్న ఇంకా గొప్పడు, రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు, చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చేపట్టిన పథకాల్ని ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని ఆపకుండా ముందు కొనసాగించాడు ఆయన రాజశేఖర రెడ్డి గారు. మరి వాళ్ళ ఈయనేమో అడుగుతున్నాను, రామారావు పేరుతో జిల్లా ప్రకటిస్తాడు. అవును, అన్ని ప్రాంతాల వాళ్ళు రామారావు గారు ఇవాళ ఏ ఉద్దేశంతో ప్రకటించాను అడుగుతున్నారు. ఇవాళ రామారావు అన్న క్యాంటీన్ తీసేసాడే పేదవాడి, నోటి దగ్గర కూడు నువ్వు లాగేసుకున్నావు, నీ ఎంగిలి నువ్వు తిన్నామా అన్నం ఎంగిలి మెతుకులు వాళ్ళపై చల్లుతున్నావు ప్రజల మీద మభ్య పెట్టడానికి. మరి తిరిగి నీకు దమ్ముంటే ఎన్టీఆర్ క్యాంటీన్. రైట్ రమేష్ గారు, టీడీపీ అంటే ఒక బాలకృష్ణ ఒక టీడీపీ నాయకులుగా మాట్లాడారా, ఎమ్మెల్యేగా మాట్లాడారా, లేదంటే ఇక్కడ ఉన్న మనోభావాలు, ఇక్కడ చారిత్రక నేపథ్యం, హిందూ పూరు అనేది ఖచ్చితంగా జిల్లా కావాలి అన్న ఉద్దేశంతో బలమైన ఆకాంక్షతో మాట్లాడారనుకోవాలా, టీడీపీ నాయకులుగా మీరేం చెప్తారు? నందమూరి బాలకృష్ణ గారు ఇందుకు ప్రజల ఓటుతో గెలిచినప్పటి నుంచి ఇందుకు ప్రజల సంక్షేమం ముఖ్యంగా ఆయన సేవలు అందించారు. ఆయన హిందూ పూర్వం, ఎందుకంటే హిందూపురం నందమూరిపురం, హిందూపురం నందమూరి బాలకృష్ణ వారి అడ్డ అంటారు కాబట్టి ఆయన హిందూపురం ప్రజల మనోభావాన్ని అర్థం చేసుకుని హిందూపూర్ ప్రజల దశాబ్దాల కల్లా నెరవేర్చాలనే ఉద్దేశంతో హిందూ ప్రజల తరపున మాట్లాడు ఆయన. అలా ప్రజల తరపున మాట్లాడుకుంటే నేను రాజీనామాకు సిద్ధమని ఎందుకంటారంటే, ఆయన ఇవాళ రాజీనామా కూడా సిద్ధపడినారు, అదే విధంగా పోరాటాలు ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధపడుతున్నాం, కేవలం హిందూపూర్ ప్రజల తరపున మాట్లాడు, హిందూపూర్ ప్రజలు జరిగిన అన్యాయం పైన మాట్లాడినాడు, హిందూపూర్ ప్రజలకు న్యాయంగా రావాల్సినటువంటి జిల్లా కింద ప్రకటించాల్సినటువంటి హామీని ఈ ప్రభుత్వం నిలబెట్టుకోవాలని బాధ్యత హృదయంతో మాట్లాడడం జరిగింది. ఆయన మీరు అన్నట్లు దీంట్లో ఆయన ఎప్పుడు రాజకీయాల గురించి పెద్దగా మాట్లాడు, కేవలం ఆయన ఎప్పుడు రాజీనామా అన్న మాటే. సరే, టీడీపీకి ఎన్ని గడ్డుకాలు పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా ఈ 2.5 ఏళ్లలో ఏ సందర్భంలో అయినా అసలు గట్టిగా స్పందించినవే కొన్ని చాలా అరుదైన సంఘటనలు. అలాంటిది ఇంత సీరియస్ గా ఉన్నారు అంటే ఏంటి అక్కడ, అంటే అక్కడ శ్రేణులు చాలా బలంగా దీన్ని కోరుకుంటున్నారా, లేదంటే ఇంకేదైనా పొలిటికల్ వ్యూహం ఉందా? లేదే, ఇక్కడ ఎందుకు ఆయన అంటే ఆయనకు ఆయన ఇక్కడ ఉన్న సమస్య తీవ్రత ఆ విధంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా 1950 నుంచి ఉన్న పార్లమెంట్ కేంద్రాన్ని జనాభా పారిశ్రమిక జనాభా విస్తీర్ణం వైశాల్యం అన్ని రంగాల్లో వ్యాపార వాణిజ్య వర్తక పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెంది చారిత్రాత్మక లేపాక్షిగా ప్రసిద్ధికెక్కి ఇన్ని హంగులు ఉన్నటువంటి అనంతపురం తర్వాత అది పెద్ద పట్టణం, ఇంత ఘోరంగా మరి ఇంతటి రాజకీయాల కారణాలతోటి హిందూపూర్ ప్రజలకు ఇంత దారుణంగా మోసం చేస్తారని హిందూపూర్ ప్రజల ఓట్లతో తాను 2వ సారి గద్దెక్కారు. మరి వాళ్ళ యొక్క ఆశలు నెరవేర్చిన బాధ్యత కర్తవ్యం ఆయన పైన ఉంది. ఆయనకు ఆధ్యాత్మిక భావాలు ఎక్కువ, ఆయన గొప్ప మానవతావాది కాబట్టి ఆయన ఆ భావాలతో ఆయన మాట్లాడారు. ఎందుకు మాట్లాడడం జరిగిందంటే, అరే ప్రజలు నాకు ఓట్లేశారు, బాధ్యత నాకుంది, నేను ఈ నియోజకవర్గానికి చెప్పింది ఈ నియోజకవర్గ ప్రథమ పౌరుడుగా ఆయన చేయాల్సిన ధర్మాన్ని ఆయన కర్తవ్యాన్ని నిర్వర్తించే దిశగా ఇవాళ ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టారు. ఆయన గతంలో చెప్పారు, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జిల్లాలు ఏర్పాటు చేసి ఉంటే
తప్పకుండా ఆయన ఆయన ఇందుపూర్ జిల్లా కేంద్రాన్ని సాధించుకునే వాళ్ళం. కానీ అప్పుడు జిల్లా ప్రస్తావన రాలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గమనించి ఆ రోజు జిల్లాలు ఏర్పాటు చేయలే. మరి ఇవాళ ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో గతంలో ప్రకటించిన విధంగా పార్లమెంట్ కేంద్రాలని జిల్లా కేంద్రాలుగా చేస్తామన్న మాట నిలబెట్టుకోక కేవలం రాజకీయ కారణాల వల్ల 1983 నుంచి ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తా ఉంది. ఇంతవరకు ఏ పార్టీ గెలిచిన దాఖలాలు లేవు. కాబట్టి ఈ ప్రాంతానికి మనం ఎందుకు చేయాలనే భావంతో వాళ్ళు రాజకీయ కారణాలతోటి ఈ హిందూపురాన్ని ప్రకటించలేదనే విషయాన్ని హిందూపుర ప్రజలకే అర్థమైంది. దాన్ని గమనించండి నందమూరి బాలకృష్ణ గారు, రమేష్ గారు రాజకీయ కారణాలతో అవసరం లేదు. రమేష్ గారు అక్కడ ఉన్న జనసందోహం చూస్తుంటే నిన్న చెలో విజయవాడలో పిఆర్సీ ఎంప్లాయీస్ పిఆర్సీ కోసం ఎంప్లాయీస్ ఎట్లున్నారో అట్లా కనబడుతున్నారు. మొత్తం హిందూపురం వీధులన్నీ అలా కిక్కిరిసిపోయినాయి. వీళ్ళంతా ఎవరు? కేవలం టీడీపీ పార్టీకి చెందిన వాళ్ళ? అన్ని పార్టీలు వచ్చారా? వైసీపీ శ్రేణులు కూడా వచ్చారా? అంటే హిందూపురం ప్రజలు మెయిన్, అక్కడ పార్టీలు పార్టీలు కూడా పక్కన పెట్టి అన్ని రాజకీయ పక్షాలు వచ్చాయి. వైసీపీకి ఓటేసిన వాళ్ళు కూడా వచ్చిండొచ్చు. ఎందుకంటే ఆ రోజు నమ్మినారు మున్సిపాలిటీ ఎన్నికల్లో, మేము మున్సిపాలిటీ మాకు అధికారం ఇస్తే జిల్లాలు తెచ్చేది మేమే, జిల్లాలు ఇచ్చేది మేమే అన్నటువంటి వైసీపీ నాయకులు ఇవాళ 30 మంది కౌన్సిలర్లు గెలిపిస్తే హిందూపురానికి ఇచ్చిన బహుమతి ఇదేనా? కాబట్టి తీవ్రమైనటువంటి ఆవేదనకు లోనయ్యారు చాలా మంది. ఇంతటి అన్యాయం జరిగిందనే బాధతో హృదయంతో ప్రజలు బయటకు వచ్చారు. అయితే సమయ కేంద్రం ఏ రకంగా పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా వచ్చారో ఇవాళ కూడా అదే తలంపుతో ఈ జన ఈ యొక్క జనసమూహం చూస్తే అర్థమవుతాను. జన కేవలం పిలుపు మేరకు నందమూరి మేము ఎక్కడ జన సమీకరణ చేయలే, ఒక పిలుపు బాలకృష్ణ గారు వస్తున్నారు హిందూపూర్ ప్రజల ఆకాంక్షల కోసం మౌన దీక్ష వహిస్తారు, ఒక పిలుపు మేరకు విన్ను వేలాదిగా తరలి వచ్చారు. అంటే ఇక్కడ సమస్య తీవ్రత ఆ విధంగా ఉంది. ఈ సమస్య తీవ్రతను ప్రభుత్వం అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఉండే స్థానిక నాయకులు అర్థం చేసుకోవాలా. ఈ సమస్య తీవ్రతను గమనించినట్లయితే ఖచ్చితంగా హిందూపూర్కి జిల్లా కేంద్రం ప్రకటించే విధంగా వాళ్ళు అడుగులు వేస్తారు. రైట్. గౌతమ్ గారు, మీరు మదనపల్లి సాధన సమితి ఉన్నారు, అంటే రాజంపేటను కాదని ఇక్కడ రాయచోటుకి ఇవ్వడాన్ని ఇక్కడ మీరు వ్యతిరేకిస్తున్నారు. నమస్కారం మేడం. నమస్తే అండి. ఓకే కదా, సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నారండి. వాస్తవంగా మదనపల్లిని జిల్లాగా చేయాలని చెప్పి ఒక డిమాండ్ ని దశాబ్దాల కాలంగా మదనపల్లి జిల్లా కావాలనేది మదనపల్లి ప్రజల ఆకాంక్ష కోరిక. ఒకసారి చరిత్ర చూసుకుంటే కూడా మదనపల్లి ఒక పెద్ద నగరం అయినప్పటికీ కూడా చిత్తూరు జిల్లా ఏర్పడినప్పుడు, ఒకప్పుడు మదనపల్లి కూడా కడప జిల్లాలో భాగమైనప్పుడు, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటైనప్పుడు దీనిని చిత్తూరు జిల్లా ఏర్పాటు చేసినప్పుడు చిత్తూరుని ఇక్కడ కలుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇది జిల్లా మదనపల్లికి ఎంత అన్యాయం జరిగిందో చెప్తాను. పాలకులు ఏ విధంగా మదనపల్లికి అన్యాయం చేసిన విషయాన్ని ముందుకు తీసుకొస్తామండి. ఈరోజు ఒక్క నిమిషం అండి గౌతమ్ గారు మీ ఆడియో బ్రేక్ అవుతుంది. ఒక్క నిమిషం మిమ్మల్ని అందుకుంటాను, ఏదో నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి చూడండి, లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు చెప్పండి. అసలు ఈ జిల్లాల పునర్విభజన ఏమో గానీ అనేక చోట్ల ఇప్పుడు అనేక సాధన సమితులు వచ్చేసినాయి. ఇప్పుడు సాధన సమితి రూపంలో ఆందోళనలు రోడ్డు మీదకి వచ్చి ఏం జరుగుతుందో అనే ఒక భయంలోకి వెళ్ళిపోతున్నారు. పర్టికులర్గా మనం దీనికే వద్దామండి. హిందూపురం విషయానికి వస్తే మొన్నటికి మొన్న మున్సిపల్ ఎన్నికల్లో 36 సీట్లు ఉంటే అందులో మాకు మొత్తం కట్టుబెడితే, మాకు చైర్మన్ పదవి కనుక కట్టుబెడితే మేము హిందూపురాన్ని జిల్లాగా తీసుకొస్తాము అని వైసీపీ ప్రభుత్వమే తన మేనిఫెస్టోలో పెట్టుకున్న హామీ ఇది. ఆ హామీని అంటే ఎందుకు ఇక్కడ మాట తప్పినట్టు, ఎందుకు ఇక్కడ పార్టీ మడం తిప్పినట్టు? లక్ష్మి గారు, మీకు మిగిలిన మిత్రులకి నమస్తే. నమస్తే. వాళ్ళ జిల్లాల